ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ లో చూద్దాం. ప్రకాశం జిల్లా పొదిలి పిఎస్ ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దామోదర్ జిల్లాలో రోజుకు 3-4 సార్లు పర్యటిస్తూ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ సంయమనం పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. కోనసీమ జిల్లా పల్లిపాలెంలో వరద ముంపునకు గురైన బాధితులకు సరైన సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజులుగా వరద కారణంగా బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆహారం అందిస్తారనే ఆశతో ముంపు బాధితులు పిల్లా పాపలతో ఎదురుచూస్తున్నారు. తమ ఆకలి బాధలను ఫోన్ ద్వారా జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఆహార సదుపాయం కల్పించాలని కోరారు. మనువడి మరణం తట్టుకోలేక తాత ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కీడపాయిలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న మనువడి మరణం జీర్ణించుకోలేక తాత బాపన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నపిల్లలను తన సొంత పిల్లలుగా భావిస్తూ వారిని కంటికి రెప్పలా చూసుకునేవాడు బాపన్న. తాత మనవడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ జిల్లాలో తాండవ ప్రాజెక్టు కార్యాలయంలో నీటి విడుదలపై ఆయకట్టు రైతులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు గరిష్ట స్థాయి 380 అడుగులకు గాను ప్రస్తుతం 371 అడుగుల నీరు నిల్వ ఉందని డిఈ అనురాధ తెలిపారు. ఇప్పుడున్న నీరు మొత్తం సరఫరా చేస్తే 60 రోజులకు సరిపోతుందన్నారు. 2 నెలల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఒకవైపు పంటకు నీరు వెళ్లినా మరొకవైపు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందన్నారు.